ఫ్రెండ్స్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ లేదా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గా మీరు కొన్నారనుకోండి, సో వాటికి అయితే ఒక మంచి స్టాండ్ కావాలి. నేను కూడా రీసెంట్గా అయితే మైడియా బ్రాండ్ సంబంధించి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను. సో వాటి అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. సో ఆ వాషింగ్ మిషన్ అయితే నాకు ఒక మంచి స్టాండ్ కావాలి, అందుకోసం అయితే నేను చాలా రకాలు సర్చ్ చేశాను. అందులో నాకు అమెజాన్లో అయితే ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. సో ఆ స్టాండ్ కెపాసిటీ మనకు 140 kgs దాకా కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ లేదా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ కొన్నారనుకోండి, వాళ్ళకి ఒక మంచి స్టాండ్ కావాలనుకుంటే ఈ స్టాండ్ అయితే తీసుకోండి. ఈ స్టాండ్ నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. సో ఈ స్టాండ్ అయితే మనకు చాలా బాగుంటుంది. సో వీటి అన్బాక్సింగ్ మరి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ కొనాలనుకో, సో ఏం చెక్ చేసుకోవాలి అంటే ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ఇంతకీ ఎన్ని టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, సో కంప్లీట్గా వాషింగ్ మిషన్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఒక వీడియో చేశాను. అదేవిధంగా మనకు అండర్ 10,000లో బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయి, అదేవిధంగా మనకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ కొన్ని వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను, సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే వాషింగ్ మిషన్ సంబంధించి బెస్ట్ స్టాండ్ అయితే అన్బాక్సింగ్ మరి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ సంబంధించి స్టాండ్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. సో బాక్స్ కూడా ప్యాకింగ్ అంతా బాగానే వచ్చింది, అంత చీప్ క్వాలిటీ అయితే రాలేదు. చూడండి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇందులో మనకి స్టాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో స్టాండ్ అయితే ఓపెన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కవర్లో చూసుకున్నట్టయితే మనకు ఒకటి జస్ట్ ఒక పేపర్ ఇచ్చారు యూజర్ మాన్యువల్ అనుకోండి. సో ఈ స్టాండ్ అనేది ఎట్లా యూజ్ చేయాలని చెప్పి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫిగర్ 1 ఇట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ 1 and 2. సో వీటి అయితే లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. సో స్టాండ్ వెయిట్ చూసుకుంటే మనకు దగ్గర దగ్గర ఒక 5 kgs పైన వెయిట్ అయితే ఉంటుంది. ఈ స్టాండ్ మీద మనకు 140 kgs దాకా వాషింగ్ మిషన్ అయితే ఇందులో ఉంచవచ్చు. సో మనకు బరువు అనేది 140 kgs దాకా, అట్లాంటి బరువు ఉన్న వాషింగ్ మిషన్ కూడా ఇదైతే మోస్తుంది. సో లెంత్ అయితే వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెంత్ అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ చూసుకుంటే చిన్న చూడండి ఇట్లా, సో ఈ విధంగా స్క్రూస్ ఇట్లా వీటైతే ఉంటాయి. సో వీటైతే లూజ్ చేయాలి చూడండి. ఇక్కడ మొత్తం మనకు ఇట్లా చూడండి, ఇటు సైడ్ 2 screws అయితే ఇచ్చారు. సో వీటైతే లూజ్ చేసుకోవాలి. సో వీటిని లూజ్ చేస్తే మనకు నచ్చినంత వీటిని అయితే లెంత్ చేసుకోవచ్చు చూడండి. సో మనకు ఓవరాల్ లెంత్ అయితే ఇంత లెంత్ అయితే వస్తుంది చూడండి. అదేవిధంగా వీటిని కొద్దిగా వెడల్పు కూడా పెంచాలంటే మళ్ళీ ఇటు సైడ్ ఒక స్క్రూ ఉంటుంది చూడండి. సో వీటిని అయితే లూజ్ చేయాలి. సో ఓవరాల్గా మొత్తం మాకు 4 screws అయితే ఉంటాయి. 4 screws లూజ్ చేస్తే మాకు నచ్చినంత లెంతు సో వెడల్పు అయితే చేసుకోవచ్చు చూడండి. వెడల్పు అయితే ఇంత వెడల్పు అయింది. ఇది మ్యాక్సిమం ప్రతి ఫుల్లీ ఆటోమేటిక్గా టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ ప్రతి వాషింగ్ మిషన్కి అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మెటల్ బాడీ, సో ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది, మెటల్ బాడీ. సో ఒకవేళ మనం వాషింగ్ మిషన్ అనేది ముందుకి వెనక్కి ఇట్లా జరగకూడదు అంటే ఇక్కడ జస్ట్ ఇట్లా స్క్రూస్ ఉన్నాయి చూడండి, ఈ స్క్రూస్ అయితే మనం ఇట్లా టైట్ చేసుకోవచ్చు. వీటిని టైట్ చేసామనుకో ఇదైతే ముందుకి వెనక్కి కదలదు ఫ్రెండ్స్. మనకు వీల్స్ అనేది ముందుకి వెనక్కి కదలకుండా ఉండాలంటే సో ఇదైతే మనకి ఇట్లా ఉంటుంది. సో వీటిని ఎంత కాలం అంత కిందకి చేసుకోవచ్చు అండి. సో ఇట్లా లూజ్ చేయడం వల్ల మనకు వీల్స్ చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే మనకు ముందుకి వెనక్కి కదలకుండా ఉండాలంటే ఇట్లా లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక స్క్రూ ఉంటుంది. సో ఈ స్క్రూ అయితే టైట్ చేసేయాలి. జస్ట్ ఇట్లా స్క్రూ టైట్ చేస్తే మనకి ఇది ముందుకి వెనక్కి కదలకున్నట్టయితే ఉంటుంది. వీల్స్ కూడా మొత్తం 360 degrees అయితే రొటేట్ అవుతుంది చూడండి. సో మనకు నచ్చిన విధంగా అయితే వీటి అయితే రొటేట్ చేసుకోవచ్చు. సో వీల్స్ అయితే పర్లా, వీల్స్ అయితే మనకి ప్లాస్టిక్ బాడీ. సో వీల్స్ అయితే మొత్తం ప్లాస్టిక్, కానీ మనకి ఇది మొత్తం బాడీ అయితే మెటల్ బాడీ ఉంటుంది. సో ఇది మనం చూడడం కూడా చాలా ప్రీమియంగా ఉంది. దెన్ దీని ప్రైస్ అమెజాన్లో చెక్ చేసినట్టయితే 1299 rupees అయితే దీని ప్రైస్ ఉంది. సో ఇది మనకు మ్యాక్సిమం దీని సైజ్ చూసుకున్నట్టయితే మనకు 16.5 inches నుంచి 19.5 inches, మ్యాక్సిమం అయితే మనకు 25.5 inches నుంచి 32 inches వరకు అయితే వీటిని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఓవరాల్గా స్టాండ్ అయితే పర్లా బాగానే ఉంది. ఒకవేళ మీరు వీటి కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వల్ల ఈ స్టాండ్ అయితే కొనుక్కోవచ్చు. సో మనం చిన్న చిన్న వాషింగ్ మిషన్ కూడా ఈ స్టాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద వాషింగ్ మిషన్ కూడా ఈ స్టాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది మొత్తం స్టాండ్ అయితే 140 kgs దాకా వెయిట్ అయితే ఇది మోస్తుంది కాబట్టి సో పర్లేదు అయితే బాగానే ఉంటుంది.